చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదనో ఇంత బాగా చదువుకున్నా ప్రయోజనం ఏంటి అనో చాలా మంది కొన్ని సందర్భాల్లో నిరాశపడుతూ ఉంటారు కానీ ఆ అబ్బాయి మాత్రం సంథింగ్ స్పెషల్ చదివింది బీటెక్ అయినా తను చేసే పనిలో తను ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి అనుకున్నాడు బీటెక్ చదివి వేరే ఒకరి దగ్గర పని చేసి వాళ్ళ కోసం తన శ్రమని ఖర్చు పెట్టడం ఎందుకు అని ఆలోచించాడు ఏమో తన సరికొత్త ఆలోచనతో ఇలా బీటెక్ వాళ్ళ పానీపూరిని స్టార్ట్ చేశాడు వైజాగ్ లో తను చెప్పిన న్యూ ఐడియాకి మేము చదువుకున్న డిగ్రీనే పెట్టి మేము రన్ చేద్దాం वैजाग् బీటెక్ చదివిన అబ్బాయి పానీపూరి ఎందుకు పెట్టాడా అని ముందు తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక్కడ స్పెషల్ గా చేసే పానీపూరిని టేస్ట్ చేయడానికి వస్తూ ఉంటారు సో మనతో పాటు ఆ బీటెక్ వాళ్ళ రన్ చేసిన శ్రీరామకృష్ణ మనతో పాటు ఉన్నారు అసలు ఎందుకు తనికి ఐడియా వచ్చింది ఈ డీటెయల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిజినెస్ చాలా చాలా సక్సెస్ అయ్యింది అని చెప్పడానికి ఇక్కడ ఉన్న క్రౌడ్ మేము చూస్తున్నాం కంగ్రాట్యులేషన్స్ ఎందుకు శ్రీరామకృష్ణ ఈ ఐడియా వచ్చింది పానీపూరి అంటే చాలా లో కాస్ట్ తో రన్ చేసే బిజినెస్ కానీ బీటెక్ వాలా అని యాడ్ చేసి దీని ఒక హైప్ తీసుకొచ్చావు ఎందుకు నేర్లీ బేసిక్ గా పానీపూరి అంటే అందరికి గుర్తొచ్చేది రోడ్ సైడ్ ఒక హైజీనిక్ గా లేని ఫుడ్ అని అనుకుంటారు లేదు బై ఇంట్లో కూడా ఎవరైనా మన చిల్డ్రన్స్ గాని ఎవరైనా ఇంట్లో సభ్యులు గాని బయట ఏమైనా పానీపూరి అంటే ఎందుకు ఐటమ్స్ అంటున్నావు అంతా చెత్త చెదారం అంటున్నారు సో अंत दी दूर जनल फुड सो अंदी दी नीट अं हईजनिक इस्ते जनल की इंका दीनते दी डिमेंड उसे मैं इला प्रोडक्ट युव जरिए सो ई प्रोडक्टे एचुकनामेंटे मैं बीटेक् फाइनल इयर इला సమ్ టూర్ ఫ్రెండ్స్ తో టూర్ వెళ్ళినప్పుడు పూణేలో అన్నది ఈ ఒక స్టైల్ అన్న చూసాం మా బ్రదర్ చూసాడు మా బ్రదర్ అన్నది ఇదంతా మా బ్రదర్ ఆలోచన సో ఇలా పెడదాం అన్న అని చెప్పేసి తను ఇలా అంటే ఇది అయితదా అని నాకు ఫస్ట్ లో డౌట్ గా ఉండేది బట్ అయితది ఫైవ్ ఫ్లేవర్స్ ఎక్కడ లేదు ఇది మన ఆంధ్రాలో కూడా ఎక్కడ లేదు సో మనం ఎలా బీటెక్ చేసాం కదా సో ఆల్రెడీ మనం కరోనాలో కొంచెం దెబ్బతినేసి ఉన్నాం ఫైనాన్షియల్ గా అన్నది కొంచెం చాలా కూరుకుపోయినాం ఆ టైంలో మా మదరే లీడ్ చేసేవారు ఉన్నాం నో అనదర్ నో అదర్ ఆల్టర్నేటివ్ మాకు సో ఆ టైంలో ఏదో కొంత అని చెప్పేసి మేము చదువుకున్న డిగ్రీనే ఈ బీటెక్ ఈ ఒక న్యూ ఐడియాకి తను చెప్పిన న్యూ ఐడియాకి మేము చదువుకున్న డిగ్రీనే పెట్టి మేము రన్ చేసాం స్టార్టింగ్లో 650 నుంచి స్టార్ట్ చేసాం ప్రస్తుతానికి దీనికి సక్సెస్ఫుల్గా 15,000 అప్రాక్స్ దీనికి ఒక్క స్టాల్ దగ్గర ప్రస్తుతం విశాఖపట్నంలో 5 స్టాల్స్ అంటూ ఉన్నాయి అండ్ బెజవాడలో మొన్న రీసెంట్గా 5 డేస్ బ్యాక్ భవానీపురంలో ఒక స్టాల్ అనేది ఒక బ్రాంచ్ అనేది ఓపెన్ చేసాం అండ్ ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో 1 ఇయర్లో మొత్తం ఆక్యుపెన్సీ చేయాలనేసి ఫస్ట్ స్టాల్ అండ్ సక్సెస్ఫుల్ స్టాల్ ఇదేనా వైజాగ్ లోకల్ రైల్వే న్యూ కాలనీలో సో అంటే ఇక్కడున్న డిమాండ్ బట్టి ఇక్కడున్న రెస్పాన్స్ బట్టి మీకు మిగతా స్టాల్స్ కూడా పెట్టాలి అనిపించిందా నో మ్యామ్ అంటే ఆల్రెడీ మేము ఒక బ్రాండ్ అని క్రియేట్ చేసుకున్నాం సో మా బ్రాండ్ అంటూ చిన్న బీటెక్ వాల్ అనేది జస్ట్ నాట్ ఏ పానీపూరి ఇది ఒక పానీపూరియే కాదు జస్ట్ బీటెక్ వాల్ అనేది ఒక బ్రాండ్ మాత్రమే పానీపూరి అనేది ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఇన్ బీటెక్ వాల్ సో నేను ఫర్దర్ ఫ్యూచర్ అది ఏదైనా కావచ్చు సో ప్రస్తుతం మేము రన్ చేస్తుంది అయితే పానీపూరి అండ్ పావ్ బజీ అండ్ 50 వెరైటీస్ ఆఫ్ చాట్స్ అనేది ఇక్కడ రన్ చేస్తున్నాం జనరల్గా పానీపూరి రెగ్యులర్ టేస్టే బట్ ఇక్కడ 5 జార్స్లో 5 రెసిపీస్ పెట్టారు ఏంటి అది అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే రెసిపీ అనేది సీక్రెట్ మ్యామ్ బట్ ఒక్కొక్క రెసిపీకి మేకింగ్ మాత్రం నియర్లీ 18 to 20 ఇంగ్రీడియంట్స్ అన్నది కావాలి కంపల్సరీ అందులో ఒక్క ఇంగ్రీడియంట్ లేకపోయినా ఆ రెసిపీ అనేది తయారవ్వదు అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్ వచ్చేస్తుంది సో ఇది మొత్తం నో కలర్ యాడెడ్ ఫుల్లీ న్యాచురల్ మొత్తం అంతా సో జనాలకి గట్ట వాళ్ళ హెల్త్ ఇష్యూలు గట్ట ఏం రాకూడదు కలర్ యాడ్ చేసి అమ్మేశారని కూడా మా మీద ఏ కంప్లైంట్ రాకూడదు సో అంతా నార్మల్గా
ఏవైతే మనకు దొరుకుతున్న బయట ఇంగ్రీడియంట్స్ తోనే మనం తయారు చేస్తాం ప్రతి సో ఈ మధ్య డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు పానీపూరి తినొద్దు హెల్త్ పాడ్ అవుతుంది అని సో మీరు మాత్రం హైజీనిక్ గా చాలా ఇంగ్రీడియంట్స్ అన్ని హెల్త్ కి సంబంధించి అని చెప్తున్నారు క్లారిటీ అంటే డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే పానీపూరి వాళ్ళు కూడా ఎందుకు వద్దంటున్నారంటే దాన్ని యూజ్ చేసే వాటర్ కానీ అందులో యూజ్ చేసే మెటీరియల్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో దానికి వద్దంటున్నారు వాళ్ళు చెప్పింది ఐటెంకి వద్దని కాదు ఆ ఎక్కడైతే తింటున్నారో ఆ యొక్క పరిస్థితులు అక్కడ వద్దంటున్నారు సో ఇప్పుడు పుదీనా చూసుకున్నప్పుడు ఆ హెల్త్ హార్ట్కి ఎంతో మంచిది అండ్ జీరా వచ్చేసరికి డైజెషన్కి ఎంతో మంచిది అండ్ లసన్ వచ్చేసరికి ఎయిర్కి అండ్ కంటికి చాలా మంచిది అలా ప్రతిదీ మేము ఒక పర్టిక్యులర్ దీని యూజ్ అవుతున్న దాన్ని మేము మా ఐటమ్ కింద పెట్టుకున్నాం సో ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వన్ ప్లేట్ తిందామని చెప్పేసి వచ్చిన వాళ్ళు దాని యొక్క జ్యూస్ అయితే ఒకటి తిందామని వచ్చేసి రెండు మూడు తింటారు దానికోసం తెలియక వచ్చిన వాళ్ళు అంటే మనం మనం ఏం చేయలేం కానీ తెలియ మనం చెప్పిన తర్వాత సో దానికోసం తెలిసిన తర్వాత ఒక ప్లేట్ తినవలసిన వాళ్ళు రెండు రెండు ప్లేట్ తిన్నాను మూడు సో అలా తినేసి రెగ్యులర్గా డైలీ ఇదే రష్ ఉంటుందా అసలు ఎంత రెస్పాండ్ ఏంటి అసలు అంటే మా బ్రాండ్ ఉన్న మా దగ్గర దొరికే టేస్ట్ మేడం సో సో డైలీ ఎంత బిజినెస్ చేస్తారు అంటే చాలా మందికి మీ బిజినెస్ కూడా ఒక ఇన్స్పిరేషన్ పెద్ద పెద్ద చదువులు చదివి మేము ఇంకా మాకు తగ్గ జాబ్ రాలేదు వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం అందరికీ టైం పాస్ చేస్తాం లేకపోతే ఇలాగా నీరసించిపోయిన వాళ్ళు కొంచెం నిరాశలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా కొంతమంది ఇన్స్పైర్ అవుతారని నేను అడుగుతున్నాను సో రెగ్యులర్గా ఎన్ని గంటలకి ఓపెన్ చేస్తారు స్టాల్ ఎంత బిజినెస్ చేస్తారు డైలీ రెగ్యులర్గా దీని వర్క్ వచ్చేసి మార్నింగ్ 9:00 స్టార్ట్ అవుతుంది సో అదంతా మా కిచెన్ వర్క్ అదంతా సో కిచెన్ని జస్ట్ వదిలేస్తే బిజినెస్ మాత్రం ఫ్రమ్ 4 to up to 10:30 సో 10:30 వరకు అనేది రన్ చేస్తాం నియర్లీ 15,000 వరకు అప్రాక్స్ బిజినెస్ లేని టైం అప్పుడు 10 or 11 ఇక్కడ బిజినెస్ ఉంటే 15,000 అనేది మేము అంటే బిజినెస్ అనేది చేస్తాం ఈ ఒక్క స్టాల్ దగ్గర సో అలా 5 stalls 5 stalls ఉన్నాయి రీసెంట్గా పెట్టాం బట్ ఇంత ఉండదు బట్ దీనికి అది రీచ్ అవ్వాలంటే దాని కొంచెం టైం పడుతుంది కదా సో అలా 5 చోట్ల పెట్టాం సో 5 చోట్ల రెస్పాన్స్ అయితే బాగానే ఉంది సో నెక్స్ట్ ఫర్దర్గా మేము ఎక్కడైనా పెట్టాలంటే ఐదర్ అక్కడ మాకు ఫ్రాంచైజీ వచ్చినా ఇచ్చేస్తాం లేదంటే మేమే పెట్టడానికి కొంచెం టైం పడుతుంది ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నాం ప్రతిదీ డిస్ట్రిక్ట్కి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కోసం చూస్తున్నాం అది ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ మా ఐడియా అన్నది నచ్చి మాతో టైఅప్ అయ్యి మాతో బిజినెస్ చేస్తామంటే అది పార్ట్నర్ కింద ఇన్వాల్వ్ చేసుకుంటాం సో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సక్సెస్ అవ్వాలన్నా ఐడియా ఉంటే సరిపోతుంది చాలా ఎక్సర్సైజ్ కావాలి సో మీ ఫార్ములా ఏంటి ఫార్ములా అంటే ఏం లేదు ఏ పని చేసినా కొంచెం ఇష్టంగా చేయడం అంటే సరే పానీపూరి బండ లేకపోతే ఇంకొకటి అనేది కాదు మనం చేసేదాన్ని ఇష్టంగా కొంచెం ఇన్నోవేటివ్ ఐడియాని యాడ్ చేస్తూ మనం ముందుకు వెళ్ళచ్చు సో ఇన్నో ప్రస్తుతానికి ఇలాంటి ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఇది ఓన్లీ పానీపూరి కాదు ఇంకా మేము ఎక్కడా దొరకలేని ఐటమ్స్ ఏవైతే ఇప్పుడు కొన్ని ప్లేసులకి కొన్ని కొన్ని ఫేమస్ ఉంటాయి అలా ఎక్కడైతే ఫేమస్ ఉన్నాయో అవన్నీ మా బీటెక్ వాళ్ళలో చేర్చి ఒక లోకల్ పీపుల్కి అంటే ఎక్కడప్పుడు నార్త్లో ఏదో సంథింగ్ స్పెషల్ అయ్యి ఉండదు సో అది తెస్తే సౌత్ పీపుల్ అంత ఇంట్రెస్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళ టేస్ట్ వాళ్ళ మసాలాలు వాళ్ళ యొక్క టేస్ట్ వేరు మన యొక్క టేస్ట్ వేరు బట్ దానికి మార్పులు చేర్పులు చేసి ఎక్కడైనా ఉన్న ఫుడ్స్ అన్నీ తెచ్చి మా బీటెక్ వాళ్ళలో పెట్టాలనుకున్నాం సో ఆల్రెడీ 4 items అన్నవి ఆల్రెడీ ట్రయల్ ఫేజెస్లో ఉన్నాయి సో నెక్స్ట్ ఒక 2 months అవి లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాయి సో దానికి అవి మేము పెట్టినా సరే కొద్ది చోట్ల దొరకాలి కానీ డిమాండ్ అండ్ ప్రతిదానికి ఇప్పుడు ఏదైనా బిజినెస్ అవ్వాలంటే డిమాండ్ అండ్ సప్లై అంతే సో ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడే మేము సో ఎక్కడ దొరకలేము ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు బిర్యానీ లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు పెట్టాలనుకుంటే కానీ నార్మల్గా అందరిలో పెట్టడం మాకు ఇష్టం లేదు సో మేము అందరిలో పెట్టకూడదని ఒక యూనిక్గా ఉండాలని చెప్పేసి ఒక ఎక్కడ దొరకని ఐటమ్స్ ఫోకస్ చేసి దానికోసం ట్రై సో చేసే పనిలో ప్రాఫిట్తో పాటు హ్యాపీనెస్ ఉండాలి మెయిన్లీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి సో బీటెక్ వాళ్ళ పానీపూరి పెట్టినారంటే బీటెక్ చదువుకొని పానీపూరి ఏంట్రా అన్న వాళ్ళు ఉన్నారా ముందు చాలామంది ఉన్నారండి బీటెక్ చేశారు కదా ఎందుకు ఈ పానీపూరి అసలు ఏదో చదవలేని వాళ్ళు ఇలా పెట్టుకుంటారు మీకెందుకు క్యాంపస్లు రాలేదా లేదంటే బయట ఎక్కడైనా చేయొచ్చు కదా ఎందుకు కదా అని చాలామంది చాలా అన్నారు అండ్ స్టార్ట్ చేసాం చాలామంది నవ్వారు కూడా సో మాకు మెయిన్గా మాకు సపోర్ట్ దొరుకుతుంటే మా ఫ్రెండ్స్ వల్ల అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఈరోజు మేము చేస్తామంటే అది వద్దాం లేదు సో వాళ్ళు చెయ్యని చెప్పారు సో ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి ఇప్పుడు మేము ఆగిపోలేదు మేము మా ట్రైల్ చేస్తున్నాం సో ఎవరైతే మమ్మల్ని ఏదైతే అన్నారో వాళ్ళు ఈరోజు ఫోన్ చేసి కొంచెం మా దగ్గర కూడా పెట్టచ్చు కదా మాతో కొంచెం మాకు కూడా ఏమైనా షేర్ ఇవ్వచ్చు కదా లేదంటే మాకు మీరు ఫ్రాంచైజీలు ఏమైనా వచ్చి వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు
అక్కడ ఉందిగా మా ఇష్యూ మేడం. సో అది చాలు మేడం, ఆ ఫోన్ కాల్ చాలు. చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు మీ ఫ్రాంచైజీలు మాకు ఇవ్వండి, ఎవరైతే మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో అని అడిగిన వాళ్ళు ఈరోజు చాలా బాగా చేశారు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయి, మాకు సపోర్ట్ చేయని అడుగుతున్నారు. రియల్లీ గ్రేట్ అండి, ఈ అచీవ్మెంటే చాలా మందికి ఇన్స్పిరేషన్. సో ఫైనలీ ఏం చెప్పాలి అనుకుంటున్నారు బీటెక్ వాళ్ళ మీ బ్రాండ్ గురించి? బ్రాండ్ అంటే మేము చెప్పాల్సింది ఏం లేదు, ఏ పని చేసినా అది చిన్నదా పెద్దదా అని కాదు, ఏ పని చేస్తున్నా దాన్ని ఇష్టంగా చేయాలి, అందులో మనం ఎంతవరకు వెళ్ళగలో చూడాలి. సో అది నచ్చకపోతే వేరే పని చేయి, కానీ నచ్చిన పని మాత్రమే చేయి. ఎవరు ఏదో అన్నారని చెప్పేసి ఎవరి కిందనో ఒక ఇన్కమ్ కోసం పరిస్థితుల వలన గట్ట అని చెప్పేసి 24 గంటలు ఒక ఏసీ రూమ్లో ఒక సిస్టమ్ ముందున ఓ మిషన్లో పనిచేయడం కన్నా ఫ్రీ టైంలోనే నాకు నచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇలా చేసుకోవడంలో ఒక 10,000 వచ్చినా కాదు, ఒక 20-30,000 వచ్చి ఒక సిస్టమ్ ముందు కూర్చోబెట్టిన అందులో హ్యాపీనెస్ లేకపోతే ఎందుకండి సంపాదించి. ఆర్డర్స్ కూడా మీరు ఇస్తూ ఉంటారా? ఆర్డర్స్ అన్ని ఇస్తున్నాం, 40 ఆర్డర్స్ గట్టా అంతా మా టీం అన్నది చూసుకుంటూ ఉంటుంది. అండ్ నేను మా టీం అంటున్నారు, ఎంతమంది వర్కౌట్ చేస్తున్నారు? ఇయర్లీ ఇక్కడ వచ్చేసి 7 మెంబర్స్ ఉన్నారండి. అండ్ అలా ఒక స్టాల్ దగ్గర అంటే కొత్తగా జనరల్ గా పానీపూరి అంటే ఒక పర్సన్ ఉంటాడు చెక్క ఫాస్ట్ ఫాస్ట్ ఇచ్చేస్తూ ఉంటాడు, లేదంటే ఇద్దరు, అదే 7 మెంబర్స్. బీటెక్ వాళ్ళకి నార్మల్ పానీపూరి వాళ్ళకి అదే తేడా, ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ పానీపూరి. సో ఇక్కడ ఇక్కడ చూస్తే మాత్రం ఫ్రెండ్ సర్కిలే కనిపిస్తుంది, వాళ్ళందరూ మా ఫ్రెండ్సే. సో వాళ్ళ యొక్క సపోర్ట్ తోనే దీన్ని ఇంత బాగా రన్ చేయగలిగాను. సో అదే నా సీక్రెట్ సక్సెస్ అంటే మా ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ అంతే. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.